जलजद्वय नित्य सेवा प्रेमा विलाशय परांकुश पाद भक्तम कामादि दोषहरम आत्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడై శ్రీనివాసుడై రెండు రూపాలలో అరరారుతో ఉన్నటువంటి పరమాత్ముని పాదారవిందాల చెంత భగవత్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజయంగారుల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్ భాగవత ఆచార్యుల అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం నేటికి మనం పరిసమాప్తి చేసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా ఆచార్య వైభవాన్ని మనం తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. దేవో వనాద్రి నిలయ వచనావకాశే పూర్ణస్య వంశ్య మదధూనన కేతవేన సాధ్యేషు దైవతవరేషు భవంతమాద్యం స్వీయే మహాసదసి సంకథయాంచకార. వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీరామానుజ అతిమానుష స్థవల్లోని 32వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. రామానుజుల వైభవాన్ని వారు తెలియజేస్తున్నారు. ఒకనొక సందర్భంలో తిరుమాలి రుంశోలై అనేటువంటి దివ్య దేశానికి భగవద్ రామానుజాచార్యుల వారు వేంచేసినటువంటి సందర్భంలో అరుళప్పాడ్ చెప్పి వారికి మర్యాదలు చేస్తూ ఎందరో శిష్యులు వచ్చి వారిని ఆశ్రయిస్తూ ఉంటే పెరియనంబి వంశస్థులైనటువంటి వారు మాత్రం వెళ్ళలేదుట. దానికి అక్కడ ఉండేటువంటి ఆ సుందరబాహుస్వామి అర్చకముఖంగా ఆవేశించి, మీరు కూడా దశరథ మహారాజు లేకపోతే వసుదేవుడు, ఏ విధంగా అయితే కృష్ణుడు నాకు కుమారుడు అని భావించి పరాత్పరత్వాన్ని చూడలేదో అదేవిధంగా మీరు కూడా ఈయన మా శిష్య పరంపరకు సంబంధించిన వాడు అని అనుకుంటూ ఉన్నారా? అది కేవలం మీ గొప్పతనం కాదు, ఆయన అనుగ్రహం అని మీరు తెలుసుకోండి అనేటువంటి విషయాన్ని తెలియజేసి ఆ పెరియనంబి వంశస్థులను కూడా భగవద్ రామానుజులను అనుసరించే విధంగా చేశారు. ఇది ఏమి మహాత్మ్యమయ్యా అని చెప్పి భగవద్ రామానుజుల వైభవాన్ని వారు ఈ శ్లోకం ద్వారా కీర్తిస్తారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు, శ్రీ పదజీర్ స్వామి వారు, చిన్నజీర్ స్వామి వారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అస్మదాచార్య పర్యంత గురు పరంపరా భక్తా గృహేణ
ராமானுஜாய நம.
నమః శ్రీమద్ వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తరువాత ఆస్వాదిద్దాం. వంగకడల్ కడైందా వంగకడల్ కడైందా మాధవనై కేశవనై మాధవనై కేశవనై ఇంగల్ తిరుముహత్తు ఇంగల్ తిరుముహత్తు శేషయార్ శన్నిరైంజి శేషయార్ శన్నిరైంజి అంగపరైహుండ వార్తై అంగపరైహుండ వార్తై అణిపుదువై అణిపుదువై వైంగమల తంతెరియల్ వైంగమల తంతెరియల్ పట్టర్ విరాన్ కోదై సొన్నా పట్టర్ విరాన్ కోదై సొన్నా సంగతమిళ్ మాలై సంగతమిళ్ మాలై ముప్పదుం తప్పామే ముప్పదుం తప్పామే ఇంగి పరిశురైప్పార్ இரண்டு மால்வரைத்தோள் இரண்டு மால்வரைத்தோள் சங்கன் திருமுகத்து சங்கன் திருமுகத்து செல்வத் திருமாலா செல்வத் திருமாலா எங்கும் திருவருள் பெத்து எங்கும் திருவருள் பெத்து குருவரெம்பாவா குருவரெம்பாவா ஆண்டாள் திருவடிகளே சரணம். ఐదేళ్ల చిరుప్రాయంలోనే తన తండ్రి గారైనటువంటి పెరియాళ్వార్ల దగ్గర భాగవతాన్ని తాను అధ్యయనం చేసి ఎన్నో రకాల వేదాంత విషయాలు తాను అధ్యయనం చేసి దాంట్లో సారభూతంగా ఉన్నటువంటి పరమాత్మను తాను వివాహం చేసుకోవాలి అని దృఢ సంకల్పం కలిగి దాని కొరకు తిరుప్పావి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని తాను అనుకరించి ఆచరించి మనకు అందించింది గోదామ్మ. సహజంగా లోకల్లో ఎవరైనా సరే తల్లి అవుతూ ఉన్నాము అంటే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జీవి లోపల ఉన్నది అంటే 3 నెలల దగ్గర నుంచి వాళ్ళు పడేటువంటి ప్రయాస ఎలా ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి, ఏ సందర్భంలో మనం ఈ పనులు చేయాలి, ఎలా పడుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఇదంతా కూడా పెద్దల ద్వారా వైద్యుల సలహాలు సంప్రదింపులు అంతా చూసుకుంటూ ఏ విధంగా అయితే తల్లి ఉంటుందో ఎంత కష్టపడుతుందండి తల్లి. ఆ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు మంచి సంస్కారం కలగడం కోసం ఆ సంస్కారవంతమైనటువంటి పుస్తకాలు చదవడమో లేకపోతే మంచి సంగీతాన్ని వినడమో పెద్దల మాటలు వినడమో ఇదంతా కూడా గర్భస్థ శిశువుకి మంచి జరగాలి అనేటువంటి ఒక తాపత్రయం. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లవాడికి ఎప్పుడు ఆకలి వేస్తుందో లేకపోతే ఎప్పుడెప్పుడు ఏ ఏ వసతులు సమకూర్చాలో లేకపోతే వాడికి కొంత ఊహ వచ్చిన తర్వాత మాటలు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు నడకలు నడవాలో ఇదంతా కూడా తల్లి చాలా తాపత్రయపడి గమనిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ ఆ పిల్లవాడిని. కొంతకాలం తర్వాత వీడి పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతో పేరు సంపాదించి ఇదంతా నా గొప్పతనం అని గనక అనుకుంటే అలా అనుకోకూడనే కూడదు. ఒకడు వైజ్ఞాని కూడా అవుతాడు, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, లేకపోతే ఒక పెద్ద విద్వాంసుడు అవుతాడు. ఇదంతా అవడానికి కారణం తల్లి తాను గర్భంలో ఉన్నప్పుడు బీజభూతంగా నీకు ఇచ్చినటువంటి సంస్కారం. ఒక బీజంలో ఒక మర్రి చెట్టు విత్తనం ఉంటుంది, దాంట్లో ఆ చెట్టుకి సంబంధించిన ఊడలు కాయలు ఆకులు పిందెలు మళ్ళీ ఉత్పత్తికి సంబంధించినటువంటి పళ్ళు ఇవన్నీ కూడా ఎలా అయితే ఇమిడి బీజభూతంగా ఉంటుందో అట్లా తల్లి నీకు ఈ సంస్కారాన్ని నీకు ఇస్తూ ఉంది. అలాంటి తల్లిని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం వార్ధక్యం వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కొంచెం చాదస్తంగా మనకు అనిపిస్తూ ఉంటే ఏమిటి ఇట్లా మాట్లాడుతోంది అని మనం విసుక్కుంటూ వాళ్ళ దగ్గర మనం సమయాన్ని ఎక్కువ వినియోగించకుండా వెళ్ళిపోతూ ఉంటామే. ఈ విధంగానే తల్లి గనక నేను గనక చూసుకుని ఉన్నట్లయితే నీకు నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటావు, నంగి నంగిగా మాట్లాడుతూ ఉంటావు, సరిగ్గా మాటలు రావు. ఆ సందర్భంలో నిన్ను పట్టించుకొని నీ బాగోగులు చూసుకుంటూ నిన్ను ఇంత బాగా తీర్చిదిద్దే మరి ఆ తల్లికి మనం రుణం తీర్చుకోవాలి కదా. అలాంటి తల్లులకు తల్లి అయినటువంటిది గోదాదేవి. ఎంత కారుణ్యమూర్తి అండి ఈ తిరుప్పావి అనేటువంటి 30 పాశురాలలో ఎంతో వేదాంత విషయాన్ని తాను అందించి మనం ఇవాళ చెప్తూ ఉంటాం
मुप्पई रोजुल्लो तमिलम भाषा मुप्पई रोजुल्लो कन्नड भाषा इला मुप्पई रोजुल्लो इंग्लिश भाषा चेप्तुन्नाम कदा मरी मुप्पई रोजुल्लो वेदांतमु मुप्पई रोजुल्लो धार्मिकता मुप्पई रोजुल्लो वैराग्यमु मुप्पई रोजुल्लो धर्मशास्त्रमु इट्ला अन्नी कूडा तिरुप्पावि ग्रंथंलो आमे अंदिंचिनटुवंटिदे कदा తిరుప్పావి ప్రారంభంలోనే లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఎవరు చెప్పారండి 5 ఏళ్ల పిల్లకి ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటే అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి బుద్ధి ఎవరు ఇచ్చారు? అంటే ఈ భారతదేశానికి పాడి పంటలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది అని 5 ఏళ్ల పిల్లకి తెలుస్తుందా? అంటే పాడి పంట సమృద్ధిగా ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ఓంగి వలహళంద అనేటువంటి పాశురంలో పుష్కలంగా వర్షాలు కురవాలి, తద్వారా పంటలు పండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని తాను కోరుకుందే. మరి అలా కోరుకున్నటువంటి అమ్మ 30 రోజులు ఈ వ్రతాన్ని తాను ఆచరించి పరమాత్మను తాను పొందింది. తాను ఈ భోగి రోజు పొందిందా అంటే భోగి రోజు కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందింది అని పెద్దల యొక్క ఉవాచ. భోగి అని దీనికి పేరు రావడానికి కారణం అసలు ఈ గోపికలే ఆచరించింది కాత్యాయని వ్రతాన్ని. అంటే కాత్యాయని దేవి శివుణ్ణి పొందడానికి ఆచరించినటువంటి ఒక వ్రత విధానాన్ని ఈ గోపికలు కూడా తాము ఆచరించి కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని ఆచరించి చూపించారు. ఆ గోపికలు ఆచరించి చూపించింది గోదాదేవి తాను తిరుప్పావి వ్రతంగా తాను అనుకరించింది. అంటే 3 తరాల వైభవం ఉన్నటువంటి ఒక వ్రతం ఈ విశిష్టమైనటువంటి వ్రతం. రుక్మిణీదేవి కూడా తాను కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో పార్వతీదేవిని ఆశ్రయించి ఆమెని కీర్తించింది, ఆమెని పూజించింది అని మనకు భాగవతం తెలియజేస్తుంది. ఏమని నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం పతిసేయుమమ్మ నిన్నమ్మితి నిన్నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని చెప్పి పార్వతీదేవిని ప్రార్థించి కృష్ణుణ్ణి భర్తగా పొందింది అని మనకు భాగవతం ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఏ విధంగా అయితే పార్వతీదేవి పరమశివుడి గురించి ఒక గొప్ప వ్రతాన్ని తాను చేసి శివుణ్ణి పొందిందో అదేవిధంగా భాగవతంలో కూడా గోపికలంతా కూడా ఈ వ్రతాన్ని తాము ఆచరించారు. ఆ సందర్భంలో వాళ్ళు ఒక పొరపాటు చేశారట. భాగవతంలో వస్తుంది యమునా నదిలో స్నానం చేయడం వీళ్ళ వ్రతంలో ఒక భాగం. వెళ్ళారు, వివస్త్రలుగా స్నానం చేస్తూ ఉన్నారు. మనకు వేదం ఏం చెబుతోంది అంటే నాప్సుమూత్ర పురీషం కుర్యాత్ ననిష్ఠీవేత్ నా వివస నస్నాయాత్ అని. వ్రతం అసలు మామూలుగానే వివస్త్రులుగా ఎవరూ కూడా స్నానం చేయకూడదు, అది దేవతా దోషమట. అది భాగవతంలో కృష్ణ పరమాత్మ చెబుతాడు కదా, యూజం వివస్త్రాహ యదపో ధృతవ్రతాహ కుర్యాత్ తదేతత్ తద్దేవహేళనం. మీరు వ్రతం ఆచరిస్తున్నాము అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవతలను మీరు అవమానపరుస్తూ ఉన్నారు. వివస్త్రులుగా స్నానం చెయ్యనే చేయకూడదు, మీరు చేశారు కాబట్టి దయచేసి మీ దానికి వేదాంత దేశకుల వారు చమత్కారంగా చెప్తారు. కృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలన్నీ కూడా అపహరించారు అపహరించారు అని మీరు అనుకుంటారయ్యా, తన భక్తులు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత పరమాత్మ మీద ఉంటుంది కాబట్టి ఆయన అనుకున్నట్ట ఒక పొరపాటు చేస్తే ఏం చేస్తాం, దానికి ప్రాయశ్చిత్తం చేస్తామా లేదా. అప్పుడు అనుకున్నట్ట ఈ వస్త్రాలంతా నేను తీసుకుంటే దయచేసి వస్త్రాలు ఇవ్వయ్యా అని వీళ్ళు నమస్కారం పెడతారు. ఈ నమస్కారమే దీనికి ఒక ప్రాయశ్చిత్తంగా తలచి ఈ వస్త్రాలు మనం ఇవ్వాలి అని అనుకున్నట్ట దాని వేదాంత దేశంలో వారు చెప్తారు చాలా చమత్కారంగా. వాసోహృత్వా దినకర సుతా సన్నిధౌ వల్లవీనాం యమునా దినకర సుత యమునా నదికి సమీపంలో ఆ గోపికల యొక్క ఆ వస్త్రాలు తాను తీసుకొని లీలాస్మేరో జయతి లలితామాస్థిత కుందశాఖ సవ్రీడాభి తదనువసనేతాభిరి అభ్యర్థమానే అలా అడుగుతూ ఉండేటువంటి వాళ్ళు కామీ కశ్చిత్ కరకమలయోహో అంజలిం యాచమానః. ఏమని వీళ్ళు నమస్కారం పెట్టట్లా ఎంతసేపటికి, మాకు మా వస్త్రాలు ఇస్తావా లేదా అని అంటూ ఉన్నారు. దయచేసి నమస్కారం పెట్టండి అమ్మా, దయచేసి నమస్కారం పెట్టండి, పెట్టేస్తే ఈ వస్త్రం ఇచ్చే. తన బాధ ఏమిటి, వాళ్ళు ఒక దోషాన్ని చేశారు, ఈ వ్రతంలో ఉండేటువంటి ఆ దోషాన్ని తాను దగ్గరుండి పోగొట్టాలి, ఆ దగ్గరుండి తాను పోగొడితే దానికి ప్రాయశ్చిత్తంగా ఈ వస్త్రాలు వాళ్ళకి ఇచ్చేసేయచ్చు, వ్రత పరిసమాప్తి అవుతుంది అని ఆయన బాధే తప్ప
వస్త్రాలేవో మూటకట్టుకొని తాను వెళ్ళాలి అనే ఉద్దేశం కానీ అంజలిం యాచమాన యాచిస్తూ ఉన్నట్ట దయచేసి ఒక నమస్కారం పెట్టండి రా, పెడితే ఈ వస్త్రాలు మీకు ఇస్తాను, మీరు చేసినటువంటి ఆ దోషం పోతుంది, మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది అని అంటే అన్నమాచార్యుల వారు కొలనిలో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు, కొలనిలోలమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు అని చెప్పి ఆయన చమత్కారంగా వర్ణిస్తారు ఆ కీర్తనను. కాబట్టి వాళ్ళు చేసినటువంటి వ్రతల్లో ఏదైతే దోషం ఉందో దాన్ని పోగొట్టి వాళ్ళకి ఆ వ్రత పరిసమాప్తిని కలిగించాడు భాగవతంలో. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అంటే గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని గోదాదేవి తాను అనుకరించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తాను సాధించింది. మనం ఇందాక చెప్పుకున్నాం ఈ భోగి అని దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే కాత్యాయని అంటే పార్వతీదేవి ఈ వ్రతాన్ని తాను ఆచరించి పరమశివుణ్ణి పొందినటువంటి రోజు కాబట్టి భోగం అస్య అస్తి ఇది భోగి, భోగాన్ని అనుభవించింది కాబట్టి ఇది భోగి అని దీనికి పేరు వచ్చింది. అదేవిధంగా కాత్యాయని పార్వతీదేవి ఆచరించినటువంటి వ్రతాన్ని భాగవతంలో ఉండేటువంటి గోపికలు తాము ఆచరించి ఆ కృష్ణ పరమాత్మను భర్తగా తాము పొందారు కాబట్టి ఇది భోగి. గోదాదేవికి ఈరోజు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి ఇది భోగి. అంతే తప్ప గోదాదేవి ఈరోజు వివాహం చేసుకోనే లేదు, ఇంకా మూడు నెలల ఫాల్గుణ మాసం వరకు ఆమె తాను నాచ్యార్ తిరుమొళి అనేటువంటి ప్రబంధాన్ని రచించి తద్వారా పరమాత్ముని ప్రార్థించి ఫాల్గుణ ఉత్తర రోజు ఆమె ఆ రంగనాథుణ్ణి వివాహం చేసుకుని ఆయనలో ఐక్యమైపోయింది అనేటువంటిది చరిత్ర. ఆ సందర్భంలో చమత్కారంగా పెద్దలు కొన్ని విశేషాలు తెలియజేస్తారు. ఈమె వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది. మనుషులకి వివాహం చేస్తాను అంటే నేను చేసుకోనే చేసుకోను, మనుషుల్ని కేవలం ఆ స్వామినే చేసుకుంటాను అని పట్టు కూర్చుంది. ఇప్పుడు ఏ స్వామిని చేసుకుంటుంది ఈమె, ఎవరిని వివాహం చేద్దామని చెప్పి పెరియాళ్ళవార్లు ఒక్కొక్క దివ్య దేశంలో ఉండేటువంటి స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నట్ట పెద్దలు చమత్కారంగా తెలియజేస్తారు. ఈ తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి స్వామి వైభవాన్ని తెలియజేస్తే అమ్మో వద్దండి, ఆయనకి నిద్ర ఉండనే ఉండదు కాబట్టి ఆయన నేను వివాహం చేసుకోను, ఏ సందర్భంలో ఇంటికి వస్తాడో, ఏ సందర్భంలో పడుకుంటాడో, ఏ సందర్భంలో లేస్తాడో, ఆయనని పట్టుకోవడం చాలా కష్టం అండి, నేను చేసుకోను అని చెప్పిందట. తరువాత తిరుమాలిరుం షోలై అనేటువంటి దివ్య దేశంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఆయన పేరు సుందర బాహుస్వామి అని కీర్తిస్తారు. అక్కడ ఏమిటి అంటే సుందర బాహుస్వామికి అక్కడ అంటే అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువ దొంగలు వస్తూ ఉంటారట. ఈ దొంగలు ఏం చేస్తారంటే ఆ స్వామికి మొక్కుకొని ఆ దొంగతనంలో ఉండేటువంటి సొమ్ముని కొంత చెల్లించి వెళుతూ ఉంటారట. కాబట్టి ఈవిడ అనుకుంది కదా దొంగ సొమ్ము మరిగిన వాడిని వివాహం చేసుకుంటే చాలా ఇబ్బంది, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆయన్ని చేసుకోకూడదు అని ఆయన కూడా కాదంట. తర్వాత తిరువళ్ళూరు వీరరాఘవ స్వామిని వివాహం చేసుకుంటావా అని ఆయన్ని చూపిస్తే ఆయనకి వైద్య రాఘవన్ అని పేరు కాబట్టి వైద్యుడు. వైద్యుడు ఎప్పుడు పేషెంట్లు వస్తారో తెలియదు, నిద్ర ఉంటుంది, తర్వాత ఆపరేషన్లు, ఆ తర్వాత చూసి స్నానం చేయడము, తర్వాత భోజనం చేయడము, దాని గ్లౌజులు వేసుకోవడం, ఇదంతా మన వల్ల కాదు, ఈయన కూడా నాకొద్దు అని అనుకుందట. వైద్య రాఘవన్ వైద్యుడు వద్దు వివాహం చేసుకోవద్దు అని అందట. తర్వాత గోవిందరాజస్వామిని ఇక్కడ ఉంటే గోవిందరాజస్వామిని చేసుకోవచ్చు కదా అంటే ఆయన ఎక్కడండి, వాళ్ళ తమ్ముడు సంపాదించినటువంటి ధనానంతా కొలిచి కొలిచి పడుకునేటప్పుడు కూడా కుంసాన్ని తన తల కింద పెట్టుకుని పడుకునేవాడు. అర్ధాతురాణం నసుఖన్న నిద్ర అనుంది, ఆ అర్ధాతురం కలిగినటువంటి వాడికి సుఖము ఉండదు, నిద్ర ఉండదు, అలాంటి భర్తని పొంది నేనేం చేస్తానండి అని చెప్పి ఆయన్ని కాదందట. తరువాత తిరువిన్నహర్ అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఉప్పిలియప్పన్ అని అంటారు ఆయన. ఈయన యొక్క వైభవం ఏమిటి అంటే మార్కండేయ మహర్షి యొక్క కుమార్తెను తాను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఒక వేటాడడానికి వెళ్ళేటువంటి సందర్భంలో మార్కండేయ మహర్షి యొక్క కుమార్తెను తాను చూసి నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటానండి అని అంటే ఈయనకి అంతకుముందే శ్రీదేవి భూదేవి ఉన్నారు, నా కుమార్తెని ఇస్తే ఏం ఇబ్బంది అవుతుందో అని ఆయనకి ఇవ్వడం ఇష్టలేకన్నట్ట ఇచ్చి పెళ్లి చేస్తానండి కానీ మా అమ్మాయికి పెద్దగా వంట రాదండి అని ఏదో సాకు చెప్పాడు. ఈయన అంతకంటే మించిన వాడు కాబట్టి పర్వాలేదు వంట ఎట్లా వచ్చినా నేను సర్దుకుంటాను అని అన్నాడు. ఆమె వంటలో ఉప్పేయడం మానేసింది, ఇదే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆయన తినడం ప్రారంభించాడు. అట్లానే అక్కడ ఆ క్షేత్రంలో ఉండేటువంటి వైభవం ఉప్పు లేకుండానే ప్రసాదాన్ని చేస్తారు. ఆ స్వామిని వివాహం చేసుకుంటావా అంటే నాకు బీపీనా షుగరా లేకపోతే ఇదేదైనా ఇబ్బందా, ఈయన్ని వివాహం చేసుకుని ఉప్పు లేకుండా నేను అక్కడ ఆహారం తీసుకునేది నాకు వద్దే వద్దు అని చెప్పి ఆయన్ని కాదని చెప్పిందట ఆమె. తర్వాత యథోక్తకారి
कांचीपुरम लो एम चेसि उन्नटुवंटि आयन आयनकी आयन आयन ओक वैभवं एमिटि अंटे तिरुमश आळ्वारलो ओकानक संदर्भंलो आ क्षेत्रान्नि विडिचिपेट्टि वेळ्ळाल्सि वच्चिंदि విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో ఆయన్ని అన్నారు కదా, ఓ స్వామి భగవద్భక్తులైనటువంటి వాళ్ళ మేము బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం ఉన్నాము, నీ ఉంటే ఉండుగాక, వస్తే గనక నీ ఉన్ పైన్నాహత్తనై షురుట్టిక్కొల్, నీ ఉన్ పైన్నాహత్తనై పరప్పిక్కొల్, నువ్వు తీసుకుని రా అని అంటే వెంటనే దాన్ని చుట్టుకుని బయలుదేరడానికి వచ్చాట. అంటే ఎవరైనా ప్రార్థిస్తే ఇలా వెళ్ళిపోయి, ఇప్పుడు కుటుంబం కాపురం అంటే స్థిమితంగా ఒక చోట ఉంటే అలాంటి భర్తను ఎవరన్నా ఉంచుకుంటారు, కానీ ఇవాళ ట్రాన్స్ఫర్ రేపు ట్రాన్స్ఫర్ అంటే అలాంటి భర్తతో ఎవరు సంసారం చేస్తారని అని చెప్పి ఆయన్ని కూడా వద్దని చెప్పిందట. కాబట్టి ఇలా ఒక్కొక్క దివ్య దేశంలో ఉండేటువంటి స్వామి యొక్క వైభవాన్ని చక్కగా తెలియజేస్తూ పెరియాళ్ళవారు చెబితే చిట్ట చివరికి రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని తాను తెలుసుకొని ఈయన్ని వివాహం చేసుకుంటాను, చక్కగా వైభవంగా నీండవ పెరియవాయ కణ్గళ్ అన్నై పేదమ చేదనవే అన్నట్టుగా అంత సుందరమైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, సుందరుడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ భోగంగా ఉండేటువంటి వాడు, నిత్య నూతనంగా ఉత్సవాలు చేసుకునేటువంటి ఆ స్వామిని వివాహం చేసుకుంటే కాపురం సజావుగా సాగుతుంది అని చెప్పి ఆయన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది అని చెప్పి పెద్దలు చమత్కారంగా చెబుతూ ఉంటారు. కాబట్టి గోదాదేవి ఈ లోకంలోకి ఎందుకు అవతరించింది అంటే మనం చూసేటువంటి విగ్రహ రూపంలో కూడా పరమాత్మ ఉంటాడా అనేటువంటి అనుమానం మనకు ఉంటుంది. కాబట్టి ఆ అనుమానం లేకుండా కలియుగ ఆరంభంలోనే తాను అవతరించి, ఇదిగో స్వామిని నేను వివాహం చేసుకుంటూ ఉన్నాను, ఆ స్వామిని మనం ప్రార్థిస్తే తప్పకుండా మొర ఆలకిస్తాడు అని తెలియజేయడం కోసం వచ్చి అవతరించి ఉన్నటువంటి అవతారం ఈ గోదాదేవి యొక్క అవతారం. ఇక ఈ తిరుప్పావ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ పెద్దలు చాలా వైభవంగా తెలియజేస్తారండి. మనకు రెండు వాంగ్మయాలు ఉన్నాయి. ఒకటి సాక్షాత్తు పరమాత్మ ముఖంగా వచ్చినటువంటి భగవద్గీత, రెండవది అమ్మ ముఖంగా వచ్చినటువంటి తిరుప్పావి. ఈ భగవద్గీతకి తిరుప్పావికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటంటే భగవద్గీత ఎప్పుడు ప్రారంభమైంది అంటే యుద్ధ ఆరంభంలో ప్రారంభమైంది. అంటే యుద్ధం ప్రారంభంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అంటే కర్తవ్య ఉన్ముఖంగా చేయడం కోసం ఎన్నో రకాల యోగాలు తాను బోధించాడు కృష్ణ పరమాత్మ. అది ఆ భగవద్గీత యొక్క వైభవం. మరి ఈమె యొక్క వ్రతము ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా రణగుణ ధ్వనులు లేకుండా యుద్ధ వాతావరణం లేకుండా చక్కగా రండర్రా, మనమంతా వ్రతం చేసుకుందాం, చక్కగా సుఖంగా ఉన్నాం, కృష్ణ పరమాత్మను మనం పొందుదాం అని ఆరంభించినటువంటి వ్రతం ఇది. ఇక దానికి పర్యవసానం భారత యుద్ధం అంతా, శత్రు సంహారం అంతా, రక్తపాతం అంతా జరిగిన తర్వాత వచ్చినటువంటి ఫలితం రాజ్యమైతే ఇక్కడ అలాంటి రక్తపాతమేమీ లేకుండా చక్కగా సజావుగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందినటువంటి ఇతివృత్తం తిరుప్పావై ఇతివృత్తం. ఇలా చెప్పుకుంటూ అది 700 శ్లోకాలు మనం పారాయణ చేయాలి. ఇది కేవలం 30 పాశురాలు మాత్రమే. ఆ 700 శ్లోకాల్లో కూడాను కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి యోగం ఇట్లా అన్ని రకాల యోగాలు చెప్పి చిట్ట చివరికి నన్ను ఆశ్రయించు అని కృష్ణ పరమాత్మ చిట్ట చివరికి చెప్పాడు. అది చరమ శ్లోకం. కానీ గోదాదేవి ఏం చేసింది, నారాయణే నమక్కే పరుతురువానని చెప్పి మొదటి పాశురంలోనే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసింది. దాని యొక్క వైభవం అది 700 శ్లోకాలు, ఇది కేవలం 30 పాశురాలు. ఇట్లా చూసుకుంటూ పోతే దానికి దీనికి ఉండేటువంటి సామ్యము, దీనికి ఒక గొప్పతనం దీనికి ఉంది, దానికి ఒక గొప్పతనం దాని చమత్కారంగా చెప్తారు పెద్దలు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయన ఆచార్యుడుగా ఉండాలి అని చెప్పి అర్జునుడికి బోధిస్తే ఇది ఎలాంటి వ్రతం అంటే కృష్ణ పరమాత్మకే పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి. ఓ కృష్ణ, మేము జీవులము, మా చేత కైంకర్యాన్ని తీసుకోవలసినటువంటి వాడివి నీవు, కాబట్టి మా చేత కైంకర్యాన్ని తీసుకో అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మకే బోధించి తాను కైంకర్యాన్ని గ్రహించేట్టుగా చేసింది. కాబట్టి కృష్ణ పరమాత్మకే బోధన చేసినటువంటి వైభవం గోదాదేవిది. ఇట్లా చూసుకుంటూ పోతే ఆ తిరుప్పావి వ్రతానికి ఉండేటువంటి వైభవం, భగవద్గీతకు ఉండేటువంటి స్వారస్యంగా చెప్పుకునేటువంటి కొన్ని అర్థాలు. ఈ గొప్ప వ్రతంలో ఉండేటువంటి వైభవాలు ఇన్ని రకరకాలుగా ఒక్కొక్కళ్ళు చెప్తారు. పెద్దలు అంటారు కదా, ఏ జానంతి సనాతనం యదువరం తత్వేన ధర్మాత్మకం తేషాం కార్యతయా నకించిన కదా అప్యస్తి వ్రతం తద్ధ్రువం. వాస్తవానికి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎలాంటి వ్రతాన్ని కానీ ఏ ఉపవాసాన్ని కానీ అంటే ఏ వ్రతాన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ
किंतु एकं करणीय माधरता कानी वकटी मात्रं चेयालट प्रत्यब्द मेतत व्रतं प्रति समत्सरं कूडा वक व्रतं मात्रं चेयालट एमिटी अंटे तत्स्यात श्रीव्रत नामकं अदि एमिटी अंटे तिरुप्पावै श्रीव्रतं अनेटुवंटि पेरु कलिगिनटुवंटि तिरुप्पावै व्रतं तप्पकुंडा चेयालि एंदुवल्ल अंटे यत इह प्राप्नोति मोदं हरिः ई व्रतानि गनक मनं चेस्ते పరమాత్మ యొక్క ఆనందాన్ని పొంది మనం తద్వారా సుఖపడతాము అని చెప్పి పెద్దల యొక్క ఉవాచ. అలాంటి ఆ వ్రతంలో మనం చిట్ట చివరి రోజుకు వచ్చాము. ప్రతి పాశురంలో కూడా వైభవాన్ని మనం తెలుసుకున్నాం. గోదాదేవి ఒక్కొక్క పాశురంలో ఎన్నో రకాల విశేషాలు మనకు తెలియజేసి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి కోరికను తాను మనస్సులో ఉంచుకొని ఇప్పుడు ఏ పిల్లవాడికైనా ఆకలి వేస్తూ ఉంటే నువ్వు దేవుడికి నమస్కారం పెట్టుకో అంటే పెట్టుకుంటాడండి, ఆకలి తీరిపోవాలి. కాబట్టి చక్కగా తిరుప్పావే వ్రతంలో ఓంగి ఓలహళందాని మూడే పాశురంలోనే మీరంతా సుఖంగా ఉండరా? సుఖంగా ఉన్న తర్వాత పరమాత్మను ధ్యానం చేయండి, భీమాలంతా వదిలి రమ్మని చెప్పట్లా, సుఖంగా ఉండండి. సుఖంగా ఉండేటువంటి సందర్భంలో పరమాత్మని ఆరాధన చెయ్యండి అని చెప్పి వ్రతాన్ని చెబుతూ ఇవాటి రోజున ఫలశ్రుతి, ప్రతిదానికి కూడా ఒక ఫలశ్రుతి, అంటే ఈ వ్రతాన్ని మనం చేసినందుకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి, ఈ వ్రతం చేస్తే మనకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి దాన్ని ఫలశ్రుతి అని మనం అంటాం. ఇవాటి ఈ భాషలలో ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై, వంగ చెక్కలతో తయారు చేయబడినటువంటి ఓడలు కలిగినటువంటి పెద్ద సముద్రాన్ని కడైంద చిలికినటువంటి మాధవనై అంటే లక్ష్మీదేవి మీద వ్యామోహం కలిగినటువంటి వాణ్ణి, కేశవనై మన కోరికలన్నింటినీ కూడా అంటే చెడు కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నశింపజేసి ఆ పరమాత్మ యందు ఉండేటువంటి కోరికలు బాగా ఎక్కువ ఇనుబడింపజేసేటువంటి వాణ్ణి అని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వృత్తివృత్తం చెప్పడానికి కారణం ఏమిటి అంటే మనకు క్షీరసాగర మథనం ఆయన చేయడానికి కారణం లక్ష్మీదేవిని పొందడానికట. దుర్వాస మహర్షి ఒకనొక సందర్భంలో ఒక గొప్ప మాలికను అంటే లక్ష్మీదేవి అలంకరించుకున్నటువంటి మాలికను తాను తీసుకుని వస్తే అది తీసుకుని వచ్చి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు దాన్ని నిరాదరంగా చూడడం వల్ల ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి మూడు లోకాలలో కూడా లక్ష్మీదేవే లేకుండా పోగాక అని శాపాన్ని ఇచ్చాడు. తప్పు చేసిందేమో ఇంద్రుడు, ఫలితాన్ని అనుభవించేదేమో పాపం శ్రీమన్నారాయణుడు. ఎప్పుడైతే మూడు లోకాలలో కూడా లక్ష్మి ఉండకుండా పోవాలి అని శాపం ఇచ్చాడో విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి లక్ష్మీదేవి కాస్త ఆయన్ని విడిచిపెట్టి బాలసముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాను లక్ష్మీదేవిని పొందాలి. మళ్ళీ లక్ష్మీదేవిని పొందాలి అంటే ఏదో ఒక నెపం కావాలి. అప్పుడు ఆయన మనస్సులో సంకల్పించాడు, దేవతలకు రాక్షసులకు ఒక గొప్ప సంగ్రామం జరిగింది, దేవతలంతా మరణిస్తూ ఉన్నారు, ఆ మరణిస్తూ ఉండేటువంటి సందర్భంలో మరణించకుండా మనం ఉండాలి అంటే ఏమి కావాలి అని ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడు ఏమి కావాలంటే అమృతము కావాలి. అమృతము కావాలి అంటే ఏమి చెయ్యాలి? ఏముంది, అందరూ కూడా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన్ని ప్రార్థించారు. ప్రార్థిస్తే అప్పుడు ఆయన అన్నాడు కదా, క్షీరసాగర మథనం చేయండి అమృతం వస్తుంది అని అన్నాడు ఆయన. ఈయన ఉద్దేశం ఏమిటి, క్షీరసాగర మథనం చెయ్యాలి, అనేకమైన ఔషధులు వేయండి, క్షీరసాగర మథనం చేయండి, అప్పుడు ఆ సముద్రంలో ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి పదార్థాలన్నీ కూడా బయటికి వస్తాయి, దానితో పాటు అమృతం వస్తుంది అని చెప్పి చెప్పాడు. సరే, వీళ్ళు క్షీరసాగర మథనం చెయ్యాలి అని అనుకున్నారు. క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే మామూలుగా పెరుగు చెరగడానికి ఒక కవ్వం కావాలి, మరి సాగరాన్ని మధించాలి అంటే ఏమి కావాలి, మందర పర్వతం కావాలి, అంత అంత పెద్దదైనటువంటి పర్వతం కావాలి. ఈ పర్వతాన్ని ఎవరు తీసుకుని వస్తారు అని అంటే ఎవరు తీసుకుని వస్తారు, ఆయన్నే ప్రార్థించారు. గరుత్మంతుడికి పురమాయిస్తే గరుత్మంతుడు మందర పర్వతాన్ని తాను తీసుకుని వచ్చాడు. అది సముద్రంలో ఆది తీసుకొచ్చేటువంటి సందర్భంలోనే కొంతమంది రాక్షసులు మరణించారు. ఇదంతా చమత్కారం అండి. ఏకాక్రియా వ్యర్థకరి బభూవాలాగా తన పని తాను చేసుకుంటూ ఇంకోళ్ళ పని కూడా చేసి పెట్టడం అనమాట. ఇక్కడ ఆయనకి కావలసింది ఏమిటంటే లక్ష్మీదేవిని పొందడమే ఆయనకు కావలసింది. పొందడానికి క్షీరసాగర మథనం చెయ్యాలి. క్షీరసాగర మథనం ద్వారా లక్ష్మీదేవి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఎంత చమత్కారమైనటువంటి వాడివయ్యా,
వాళ్ళకి అమృతం అని చెప్పా వాస్తవానికి చూడండి అక్కడ అమృతం పొందాలి అని అనుకొని అమృత స్వరూపుడవి అయినటువంటి నిన్ను విడిచిపెట్టారు వాళ్ళు ఈ మందర పర్వతాన్ని తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో పర్వతం మీద పడి దేవతలు రాక్షసులు చచ్చిపోతే మళ్ళీ పరమాత్మ తన అనుగ్రహం ద్వారా వాళ్ళని బ్రతికిస్తూ ఉంటే అయ్యో ఈ అమృతమా మనకు కావలసింది ఈయన అనుగ్రహం కదా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేనటువంటి అజ్ఞానుల్ని పక్కన పెట్టుకుని ఆయన క్షీరసాగర మథనం చేశాడు. నిజంగా క్షీరసాగర మథనం వీళ్ళే చేశారా అంటే అది కూడా కాదట. దేవతలలో తాను ఒకడై, దానవులలో తాను ఒకడై, ఆ మందర పర్వతం కింద కూర్మరూపాన్ని తాను ధరించి ఆ పర్వతం చిట్లిపోకుండా దానితో సత్తారూపంగా తాను ఉండి, వాసుకిలో తాను ఉండి, ఆ పర్వతం మొనలో తాను ఉండి, ఇదంతా ఆయనే చేసుకుని లక్ష్మీదేవిని తాను పొందాడు. వాస్తవానికి చూడడానికి దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేశారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇదంతా చేసినటువంటి వాడు ఆయన దేనికోసం చేశాడు అంటే లక్ష్మీదేవిని పొందడానికి. మాధవనై లక్ష్మీదేవిని పొందడానికి ఏ విధంగా అయితే నువ్వు ఇన్ని అగచాట్లు పడ్డావో, ఓ స్వామి ఈ వ్రతాన్ని మేము ఆచరించాలి అనే ఉద్దేశం కూడా నీలో ఉంది కాబట్టే కొన్ని అగచాట్లు పడ్డావు. మనం వ్రత ఆరంభంలో మనం చెప్పుకున్నాం, రేపల్లెలో చాలా ఇబ్బంది వచ్చి కరువు వచ్చింది, అప్పుడు వానలు రాకపోతే పెద్దలంతా కూడాను ఈ వ్రతం మీరు చెయ్యండి అని అంటే ఆ వ్రతం ఆచరించడానికి వీళ్ళు వచ్చారు. అంటే ఏ విధంగా అయితే క్షీరసాగర మథనానికి దేవదానవల యుద్ధాన్ని వ్యాజంగా తాను చూపించాడో అదేవిధంగా రేపల్లెలో ఈతి బాధలు వచ్చేట్టుగా తానే సృష్టించి తద్వారా పెద్దల యొక్క మనస్సులో తాను ప్రేరకుడై ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే మీకు సర్వశుభాలు కలుగుతాయి అనేటువంటి ఉద్దేశాన్ని తాను కలిగించి ఈ వ్రతాన్ని ఆచరించుకునే విధంగా చేశావు కదా స్వామి, ఎంత గొప్పవాడివి నీవు మాధవనై, మాధవ స్వరూపుడివయ్యా, ఆ లక్ష్మీదేవి మీద నీకు ఉండేటువంటి వ్యామోహం ఇది కదా. కేశవనై మంచి కేశ సౌందర్యం కలిగినటువంటి వాణ్ణి, అలాంటి ఆ కేశ సౌందర్యం కలిగినటువంటి వాణ్ణి తింగళ్ తిరుముఖత్తు శేయార్ శనిరంజి, తింగళ్ తిరుముఖత్తు మంచి చంద్రుని లాంటి ముఖం కలిగినటువంటి శేయార్ శనిరంజి ఆభరణాలు ధరించినటువంటి ఈ గోపవనితలంతా కూడా వెళ్ళి ఆశ్రయించి, మనం ఇంతకు ముందు పాశురంలో చెప్పుకున్నాం వాళ్ళు కూడార వెల్లుం శీరు గోవింద అనేటువంటి పాశురంలో మాకు అనేక ఆభరణాలు నువ్వు దగ్గరుండి అలంకరించాలి అని ప్రార్థించారు కాబట్టి ఆ అలంకారమంతా స్వామి చేశాడు అని దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ఆభరణాలతో వెళ్ళి శండ్రి ఇరంజి అంగు పరగొండ వాత్తై, అక్కడ పరై అనేటువంటి వాద్య పరికరాన్ని కానీ ఇతరమైనటువంటి పరికరాలు కానీ తీసుకున్నటువంటి ఈ ఇతివృత్తాన్ని వాత్తై అణిపుదువై పంగమల తంతెరియల్, అణిపుదువై శ్రీవిల్లి పుత్తూరుకే చక్కగా జాజ్వల్యమానంగా మగుటాయమానంగా వెలుగొందుతున్నటువంటి పైంకమల తంతెరియల్, మంచి చల్లని తామర పూసలు ధరించినటువంటి పట్టరబిరాన్ కోదేశున్న పెరియాళ్వార్ల యొక్క కుమార్తె అనుగ్రహించినటువంటి అని ఇక్కడ చెప్తున్నారు. పెరియాళ్వార్ల యొక్క కీర్తన ఎందుకు చేస్తున్నారు అంటే వారికి ఆచార్య తుల్యులు కాబట్టి. ఎప్పుడు కూడా గురుం ప్రకాశయేత్ ధీమాన్, ఆచార్యుణ్ణి ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలట, మన గురువుగారు మా గురువుగారండి ఈయన అని చెప్పుకుంటే తద్వారా మనం ఉద్ధరింపబడతాం. పరమాత్మ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మన ఆచార్య స్మరణ చెయ్యాలి. ఎందువల్ల అంటే నారాయణోపి వికృతింజాది గురో ప్రచ్యుతస్య దుర్బుద్ధేహే కమలంజలాదపేశం శోషయతి రవిర్ణ తోషయతి అని. పరమాత్మ నువ్వు ఎంత గొప్ప భక్తి సంపన్నుడవైనా కర్మ సంపన్నుడవైనా జ్ఞాన సంపన్నుడవైనా సరే ఆచార్యుడు లేనిదే గ్రహించడు. ఇది దీనికి ఉదాహరణగా ఏం చెబుతున్నారు అంటే ఏ విధంగా అయితే కొనలులో తామర పుష్పాలు వికసిస్తాయో సూర్యుడి యొక్క రశ్మికి కొనలులో ఉండేటువంటి తామర పుష్పాలు వికసిస్తాయి. దాన్ని ఆ తామర పుష్పాలే గనక తీసి మనం బయటపడేసామనుకోండి అదే సూర్యకిరణాలకి అది వాడిపోతాయి. ఎందువల్ల సూర్యకిరణాలు మామూలుగానే ఉన్నాయి, తామర పుష్పం మామూలుగానే ఉంది. పూర్వం ఉన్న స్థితికి ఇప్పుడు ఉన్న స్థితికి వ్యత్యాసం ఏమిటి అంటే ఇంతకు ముందు నీటిని ఆధారంగా అది చేసుకుని ఉంది కాబట్టి అది జీవించింది, నీటి ఆధారం లేకపోవడం వల్ల అది వాడిపోయింది. ఆ నీరు ఎవరయ్యా అంటే ఆచార్యుడు కాబట్టి ఆచార్యుడు యొక్క సన్నిధానం ద్వారా వెళ్ళి మనం పరమాత్మను ఆశ్రయించాలి అనేటువంటి దానిని మనస్సులో పెట్టుకొని పట్టర్విరాన్ కోదేశున్న అని తన ఆచార్యుల్ని తాను ధ్యానం చేస్తూ కోదేశున్న శంగతమిళ్ మాలై
సంగతమిళ్ అని కీర్తిస్తారు. మనకి దీనికి కూడా స్వారస్యం చెప్తారండి పెద్దలు. తమిళానికి చాలా పేర్లు ఉన్నాయి, తంతమిళ్ అని, వంతమిళ్ అని, శంతమిళ్ అని, నత్తమిళ్ అని, ఇట్లా కొన్ని విశేషణాలు చాలా గొప్పగా దాన్ని చెప్పుకుంటూ ఉండేటువంటి సందర్భంలో సంగతమిళ్ అనేటువంటి పదప్రయోగాన్ని ఎందుకు చేశారు అంటే, తమిళ పూర్వకాలం ఉండేటువంటి తమిళానికి సంగతమిళ్ అని పేరు, దానికి చాలా ప్రాచీనత ఉందట. ఆ సంగతమిళ్లో విష్ణువు యొక్క వర్ణనలు చాలా అద్భుతంగా చేశారట. ఆ విధంగా వర్ణింపబడినటువంటి తిరుప్పావై అని ఒక అర్థమైతే, అంతేకాకుండా ఏ విధంగా అయితే ప్రతి దేవాలయంలో కూడా శంఖధ్వానం ప్రతిరోజు వినిపిస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం ప్రతి దేవాలయంలో కూడాను ప్రతిరోజు కూడాను వినిపిస్తూ ఉంటుంది కాబట్టి నిత్యానుసంధానం కాబట్టి సంగతమిళ్మాలై అని ఒక అర్థము. ఇంకా అంటే సమూహాలుగా, సంఘం అంటే సంఘం కదా, సమూహాలుగా వెళ్ళి గోపికలంతరూ కూడా కీర్తించినటువంటిది కాబట్టి సంగతమిళ్ అని ఒక అర్థము. ఇంకా మనం చెప్పుకున్న తమిళానికి ఉండేటువంటి అక్షరాలు 30 కాబట్టి ఆ 30 అక్షరాలను ఉద్దేశంగా పెట్టుకొని 30 పాశురాలు రచించి మనకు అనుగ్రహించింది కాబట్టి సంగతమిళ్ అని ఒక అర్థము. ఇట్లాంటి ఈ సంగతమిళ్మాలై 30 తప్పామే, ఈ 30 పాశురాలు కూడాను తప్పకుండా ఇంగ్ 30 తప్పామే ఇంగి ఈ పరిశురై పార్, ఈ పాశురాలని ఎల్లప్పుడూ కూడా అనుసంధానం చేసుకునేటువంటి వారు ఈ ఇరండు మాల్వరై తోళ్, చతుర్భుజాలు కలిగినటువంటి ఆ స్వామి యొక్క శంగణ్ తిరుముఖత్తి, మంచి ఎర్రనైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామి యొక్క శల్వ తిరుమాలాల్, లక్ష్మీదేవి యొక్కే ఐశ్వర్యంగా కలిగినటువంటి వాడు, లక్ష్మీ నాయకుడు అయినటువంటి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంగుం తిరువరుల్ బెత్, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఇన్బురువర్ ఎంబాబాయ్, మంచి ఐశ్వర్యాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉంటారు అని చెప్పి ఈ పాశురం ద్వారా తిరుప్పావై వ్రతాన్ని గనక ఆచరిస్తే, ఈ 30 పాశురాలు గనక అనుసంధానం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని మనకు తెలియజేస్తారు. ఇక ఈ పాశురం యొక్క వైభవాన్ని తెలియజేస్తూ అంటారు కదా, అయ్యైందు వైందుం అర్యాద మానిడరై వయ్యం శుమపదం వంబ్. ఈ 30 పాశురాలు కూడాను, ఈ 30 పాశురాలు కూడాను రానటువంటి వాళ్ళని భూదేవి మోయడం కూడా అనవసరమే అని చెప్తుంది. ఎందువల్ల అంటే చాలా తక్కువ సమయంలో అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాలన్నీ కూడాను నిక్షిప్తం చేసి పిల్లలకు ఏ విధంగా అయితే తల్లి తెలియజేస్తుందో చాలా చిన్ని చిన్ని మాటలతో తెలియజేసినటువంటి ఈ తిరుప్పావై ప్రబంధాన్ని కూడా అనుసంధానం చేయనటువంటి వాళ్ళ జన్మ వృధా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇవాల్టి కార్యక్రమంలో చిట్ట చివరి అంశము భగవంతుడి యొక్క అనుగ్రహంతో పెద్దలు నాకు ఆదేశించినటువంటిది ఏమిటి అంటే, శ్రీరంగనాథర్ ఓడం అనేటువంటి ఒక చిన్న కీర్తన. ఈ కీర్తనలో వైభవం ఏంటంటే, మన మామూలుగా త్యాగరాజస్వామి వారు ఒక నృత్య రూపకాన్ని రాశారు నౌకాచరితము అని. నౌకాచరితము అంటే దాంట్లో ఉండేటువంటి ఇతివృత్తం ఏమిటి అంటే, గోపికలంతా కూడాను కృష్ణుడితో ఒక నౌకాయానం చేస్తూ ఉంటారు. ఆ నౌక మధ్యలో కొన్ని ఒడిదుడుకులంతా కూడా సర్దుకొని చిట్ట చివరికి అది యమునా నదీ తీరంలోకి వెళ్ళడం అనేటువంటి ఒక ఇతివృత్తం అన్నమాట, ఒక కథానిక. దాంట్లో 21 కీర్తనల ద్వారా దాన్ని, ఆ సన్నివేశాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాటలో కూడాను ఈ శ్రీరంగనాథర్ ఓడం అనేటువంటి ఈ కీర్తనలో ఒకే ఒక గేయం, రకరకాల గేయాలు ఉన్నాయి. దీంట్లో కూడాను రంగనాథస్వామి గోదాదేవి సమేతుడై చక్కగా బయలుదేరి శ్రీరంగ క్షేత్రానికి కావేరీ నదిలో ప్రయాణం చేసి వెళ్ళినట్లుగా ఒక మంచి కీర్తన అన్నమాట. దాంట్లో ఉండేటువంటి వైభవాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి ఆ కీర్తనను పాడుకొని తర్వాత దాంట్లో వైభవాన్ని మనం తెలుసుకుందాం. అఖిలమెల్లాం మిగ విళంగుం ఆది అరవణై మే పళ్ళిగొళ్ళుం రఘుకులతోర్ కులదైవం.
எங்கள் ரங்கருடைய சந்நிதிக்கு எங்கள் ரங்கருடைய சந்நிதிக்கு தர்மங்களாரதொரு பலகைகள் சேர்த்து தத்துவம் மானதொருபாய் மரம் நட்டு நான்கு வேதங்களும் நங்கூரமாக்கி நலமுள்ள திருமந்திர கொடி தன்னை நாட்டி ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ அறுபத்து நான்கு கலை ஆணியாய் தைத்து ஆகம புராணம் எனும் கயிற்றினால் கட்டி அழகியர் தொத்வயன் தன்னை பீரங்கியாக்கி அணிகுருகை மாறன் அதற்கு அதிகாரி ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ நாலாயிரம் என்னும் நல்லதோர் பொருளை ஞானமெனும் கப்பலில் நன்றாக ஏற்றி கப்பலில் வருகின்ற கனவான்கள் பேரை களிப்புடனே சொல்கிறேன் கவனமாய் கேளீர் ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ மகிமாறன் மதுர கவி மைஷையர்ப்பாணன் மன்னன் மங்கை பொய்கை பூதம் பேயாழ்வார் பார்ப்புகை சேரருடன் தொண்டரடி பொடியார் பட்டர் பிரானுடன் பாகவதருடனே ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ ஆண்டாளுடன் ரங்க மன்னாரும் ஏறி அந்தனர் கூடி ஜெய ஜெயவென்று அந்தனர் கூடி ஜெய ஜெய ஜெயவென்று கருணையெனும் மிக பெரிய கடலினை தாண்டி காதலுடன் திருவரங்கம் வந்ததைய கப்பல் காதலுடன் திருவரங்கம் வந்ததைய கப்பல் ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ ஏலேலோ கோவிந்த ஏலேலோ ఒక మంచి ఉదాహరణతో చక్కటి ఒక నావ బయలుదేరి వెళుతూ ఉన్నది. ఆ నావ ఎలాంటిది అంటే ధర్మాన్ని పలకలుగా తాను ఉంచుకొని తత్వాన్నే ఒక తెరచాపగా ఉండేటువంటిది. తర్వాత నాలుగు వేదాలు కూడా బోధించేటువంటి వారు ఆ పడవలో ఎక్కి ఆహ్వానం చేస్తూ ఉంటే తిరుమంత్రాన్ని ఒక పెద్ద ధ్వజంగా అలంకరించినటువంటి ఒక పెద్ద నావ. ఆ నావ ఇంకా ఎలాంటిది అంటే నాలాయిరం ఎనుం నల్లదోర్ పురుళై. ఆ సహజంగా పడవలలో మనం గొప్ప గొప్ప వస్తువులు ఎక్కిస్తూ ఉంటాం కదా. నాలాయిరం అనేటువంటి ఒక గొప్ప వస్తువుని ఆ పడవలో ఎక్కించుకొని జ్ఞానమెనుం కప్పలిల్ నన్ రాగయేట్రి కప్పలిల్ వరుహిన్ర గణవాన్గల్ పేరై. ఆ పడవలో బయలుదేరేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గొప్ప గొప్ప వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నట్ట. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే 12 మంది ఆళ్వార్ల పేర్లు తెలియజేస్తూ వాళ్ళంతా కూడా ఆ ఓడలో బయలుదేరుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఓడలో గోదాదేవి రంగనాథుడు బయలుదేరి వెళ్ళి చక్కగా ఆ కావేరి నదీ తీరాన్ని చేరి శ్రీరంగాన్ని చేరారు అనేటువంటి ఒక ఊహతో రచించినటువంటి ఒక కీర్తన, ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి కీర్తనను పాడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేసుకున్నాము అంటే ఈ మఠం యొక్క వైభవమే. మనం ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ మఠాన్ని భగవద్ రామానుజులు ఏర్పాటు చేశారు అని. ఈ మఠంలో మనం జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారు పెదయ్యర్ స్వామివారు, చినజీర్ స్వామివారు. వారికి ముందుగా మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి మంచి సహకారాన్ని మనకు అందించినటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థాన
చైర్మన్ గారు అదే విధంగా కార్యనిర్వహణ అధికారు వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కని ఒక కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కూడా మన కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు సత్కరించడం జరుగుతూ ఉంది. ఆ సత్కార కార్యక్రమం అయిన తర్వాత మనం చివరి కార్యక్రమంలోకి అడుగు పెడదాం. శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపణాచార్య ఉభయ వేదాంతాచార్యరాయ పరమహంస పరివ్రాజార్యరాయ త్రివేంకటముడయాన్ గోవిందరాజన్ విశ్వేశ్వర్యత్వం కోరి నిర్వాణంగళక్కం ఉత్తరేకం కారణకర్తావ పరియోయి కేణ్వియప్పన్ చడగోవ అమాన్య ప్రియేయ స్వరుళప్పాడ్ శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపణాచార్యరాయ కార్యక్రమం ఇంత వైభవంగా సాగడానికి పెద్దలైనటువంటి వారి యొక్క అనుగ్రహం ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా ప్రారంభం నుంచి వారి యొక్క మంగళాశాసనాన్ని మనకు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి శ్రీ శ్రీ పదజీర్ స్వామివారికి చినజీర్ స్వామివారికి అందరి తరఫున మన కృతజ్ఞతలు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో ప్రముఖ రచయిత శ్రీ భువనచంద్ర గారు తెలిగించినటువంటి తిరుప్పావైలోని నౌకలతో నిండిన ఎట్టి క్షీరసాగరమును చిలికి అనేటువంటి ఈ గేయాన్ని స్వరపరచి గానం చేస్తున్నటువంటి వారు శ్రీమతి బి చిన్నమ్మదేవి గారు. వీరు ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు. ఈ కార్యక్రమాన్ని మన నాదనిరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని మంగళం అందరం కూడా క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య విహయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
Shri Goda Devye Namaha. Shri Goda Devye Namaha. Shri సాగరమును చిలికి నౌకలతో నిండినయట్టి క్షీర సాగరమును చిలికి శ్రీ మహాలక్ష్మిని పొంది మాధవుడను నామము నంది శ్రీ మహాలక్ష్మిని పొంది మాధవుడను నామము నంది బ్రహ్మ రుద్రులను సైతం నియంత్రించు నారాయణుని చేరిన గోపికలందరూ పరను పొంది ధన్యులైతిరి నౌకలతో నిండిన ఎట్టి క్షీరసాగరమును చిలికి శ్రీ మహాలక్ష్మిని పొంది మాధవుడను నామము నంది బ్రహ్మ రుద్రులను సైతం నియంత్రించు నారాయణుని చేరిన గోపికలందరూ పరను పొంది ధన్యులైతిరి ఇలకే ఆభరణమైన శ్రీ విల్లి పుత్తూరులో ఇలకే ఆభరణమైన శ్రీ విల్లి పుత్తూరులో తామర పూసలు ధరించు విష్ణు చిత్తుని పుత్రిక ఇలకే ఆభరణమైన శ్రీ విల్లి పుత్తూరులో తామర పూసలు ధరించు విష్ణు చిత్తుని పుత్రిక గోదాదేవి మన కోసం ఈ ముప్పది పాశురాలు గోదాదేవి మన కోసం ఈ ముప్పది పాశురాలు రచించి ముక్తి ద్వారపు తలుపులను తెరచినది గోదాదేవి మన కోసం ఈ ముప్పది పాశురాలు రచించి ముక్తి ద్వారపు తలుపులను తెరచినది మన కోసం ముక్తి ద్వారపు తలుపులను తెరచినది నౌకలతో నిండిన ఎట్టి క్షీరసాగరమును చిలికి శ్రీ మహాలక్ష్మిని పొంది మాధవుడను నామము నంది బ్రహ్మ రుద్రులను సైతం నియంత్రించు నారాయణుని చేరిన గోపికలందరూ పరము పొంది ధన్యులైతిరి ఈ పాశురములను చదివినవారు ఈ పాశురములను విన్నట్టివారు ఈ పాశురములను చదివినవారు ఈ పాశురములను విన్నట్టివారు ఆడాళ్ళు వ్రతమును చేసినవారు అందరూ ఆనందమును పొందగలరు ఈ పాశురములను చదివినవారు ఈ పాశురములను విన్నట్టివారు ఆడాళ్ళు వ్రతమును చేసినవారు అందరూ ఆనందమును పొందగలరు అందుకు శ్రీనంద గోపుడి సాక్షి అందుకు శ్రీనంద గోపుడి సాక్షి
వల్లభుడు సాక్షి అందుకు శ్రీ నందగోపుడి సాక్షి ఆనందమిచ్చేటి వల్లభుడు సాక్షి శ్రవణము మననము చేసిన చాలు నారాయణుడు మనకు అండగా నిలుచు శ్రవణము మననము చేసిన చాలు నారాయణుడు మనకు అండగా నిలుచు నారాయణుడు మనకు అండగా నిలుచు నౌకలతో నిండిన ఎట్టి క్షీరసాగరమును చిలికి శ్రీ మహాలక్ష్మిని పొంది మాధవుడను నామము నంది బ్రహ్మరుద్రులను సైతం నియంత్రించు నారాయణుని చేరి ఉన్న గోపికలందరూ పరను పొంది ధన్యులైతిరి పరను పొంది ధన్యులైతిరి శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం నందనందన సుందర్యై గోదాయై శరణం ఆడాళ్ తిరువడిగళే శరణం